తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలకు సవాలుగా తీసుకుని 354 కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. నైజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాష సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిని చేశాడు. తెలుగు జాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించిన విగ్రహాల్లో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించారు. అతను చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి ఏబిఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ చదివాడు. 1916లో మరదలు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తి కాగానే హైదరాబాద్ కొత్వాలుగా ఉన్న రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్కు అతని కోరికపై వచ్చాడు. ఇక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దాడు. మద్రాసు కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం అతనిపై పడింది. నిజాం రాష్ట్రాంధ దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనటి నుండే సురవరం మనసులో నాటుకునిపోయింది. హాస్టల్ కార్యదర్శిగా వచ్చాక 1000 గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరీని 11,000 గ్రంథాల వరకు పెంచి విద్యార్థుల్లో భాషాభివృద్ధికి కృషి చేశాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ తిరువాన్కూరులో బిఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తిని చేశాడు.
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి ధీటుగా 350 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైంది. తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖ పాత్రను పోషించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. త్యాగం, దేశభక్తి, భాషాభిమానం, ప్రజా శ్రేయస్సు పరమార్థంగా జీవించిన సురవరం ప్రతాపరెడ్డి గారు 1953 ఆగస్టు 25న దివంగతులయ్యారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.